ప్రజాతంత్రమే కాపు కూరాలని కాపు నాయకుల్ని ఎట్ట నిన్ను ప్రేమిస్తారు చెప్పు. మినిమం నాలెడ్జ్ కదా. చంద్రబాబు చూశాను నేర్చుకోవాలిగా. చంద్రబాబు చూడు అందరినీ మా కమ్మాళ్ళని దువ్వి పక్కన పెట్టుకుంటాడు. ఇదంతా చంద్రబాబుకే తప్ప ఎవరికేయం అంటారు కాపులు. కమ్మాళ్ళు అంటారు, కాపులు అంటారు నీతో. అంటే ఎంత రాజకీయవేత్త చంద్రబాబు, నువ్వెంత అమాయకుడివి. నీ కాపులు నువ్వు తిట్టుకుంటున్నావు, నీ కాపులే నువ్వు దూరం చేసుకుంటున్నావు. ఇదే కావాలి చంద్రబాబుకి. ముక్కలు ముక్కలు చేస్తే ఎవరికి ఓట్లు పడకపోతే మనం మెల్లిగా తీసుకోవచ్చు. ఒక 10-15 మనాడు పవన్ కళ్యాణ్ తెస్తే మనం కలుపుకోవచ్చు. శభాష్ పవన్ కళ్యాణ్ అంటాడు, ఓ షాలా కప్పుతాడు, ఇంటికి పంపిస్తాడు నిన్ను. నువ్వే నీ కాపు జాతిలో అవమానించబడుతున్నావు. చంద్రబాబు చూడు, అందరు కమ్మోడు చంద్రబాబు సపోర్ట్. నీకు ఎందుకు చేయరు కాపులు? ఎందుకు ముద్దగడ బాధపడ్డాడు? ఆలోచించు పవన్ కళ్యాణ్. పోసాని కృష్ణమూళి అన్నాడు, అట్ట పెట్టుకోవద్దు. ఇందులో ఏం నిజాయితీ ఉంది, ఏమి నిజం ఉంది? పోసాని చెప్పిందంటో లేదు పోని, నీకెందుకు అతనే కావాలి? రీజన్ చెప్పు. నిద్ర లెగిస్తే నువ్వు పగలు రాత్రి నిద్రలో కూడా కళ్ళలో కూడా కలవృత్తిలో కూడా జగన్నాశనం అవ్వాలి. ఇదా వ్యక్తిగత ద్వేషం పనికిరాదు రాజకీయాల్లో. వ్యక్తిగతంగా ఒకరిని ద్వేషిస్తున్నావు అంటే నీకు నష్టం. నువ్వు ద్వేషించేవాడిని కూడా కౌగులించుకున్నావా? ఆడే రాజకీయ నాయకుడు. పని చెప్పు, ఒక్కటి చెప్పు పని. చంద్రబాబు నీకు ఇష్టం కాబట్టి ఏం మాట్లాడలేకపోవచ్చు. జగన్ తిడుతూ ఉంటావు, అన్నింటిలో తిడుతూ ఉంటావు. నేను చూశాను, మన నవ్వు వచ్చింది నాకు. ఏదంటే కోనసీమ అంబేద్కర్ పేరు పెట్టు, దానికి ఎందుకు మళ్ళా అభిప్రాయం తీసుకోవాలి? అందుకని గొడవింది. అభిప్రాయాలు తీసుకుంటే గొడవలు అవుతాయా? ఎప్పుడన్నా విన్నావా పవన్ కళ్యాణ్? అదే నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వు ముఖ్యమంత్రి నేను అవ్వగలను అనే ధైర్యం నీకుంది, ఎందుకు నువ్వు ముందు రావట్లేదో చెప్పు. సేమ్ టైం ఒకటి, జగన్ గారు ఏం మోసం చేశాడు,